ఎండలు బాగా కొడుతున్నాయి, ఘోరం ఉండబోతుంది. ఖరాబ్ అయినా అయ్యింది. ఎప్పుడు టైం మీద పోతుంది కరెంటు? లైన్ మెన్ కన్నా ఫోన్ చేస్తాం. హలో లైన్ మ్యానా? లైన్ మ్యాన్ శివనే మాట్లాడుతున్నా. ఏంది నీ ప్రాబ్లం? కరెంట్ ఎందుకు పోయింది? ఎప్పుడు వస్తుంది? పైన పోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదే. అరే తెలియనప్పుడు నువ్వేం లైన్ మ్యాన్ పోయా? కరెంట్ ఏమన్నా చుట్టావా? ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏమన్నా లక్ష్మీ మేడం చెప్తా? నువ్వు లక్ష్మికే చెప్పుకో, పార్వతికే చెప్పుకో, గదంతా నాకు తెలియదు. ఏ ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? మా లక్ష్మీ మేడం నాకు అక్క లాంటిది. నన్నేమన్నా అన్నావనుకో బిడ్డ, నిన్ను తొక్కి నారదిస్తుంది. ముందే చెప్తున్నా నీకు. ముందు చెప్పినా వెనక చెప్పినా నేనేం భయపడా, కానీ కరెంటు చెప్పాను వచ్చేటట్టు. నువ్వు రమ్మన్నప్పుడే రాదు కరెంటు, అది వచ్చేటప్పుడు వస్తుంది. ఫోన్ పెట్టే. దేశంలో కరప్షన్ పెరిగితే ఎవరు అడగరు, కానీ కరెంటు పోతే చాలు ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగుతారు. ఇప్పుడే పోయింది, అప్పుడే వస్తుంది అక్క. మరి ఎప్పుడు వస్తుంది? టీవీలో మంచి సీరియల్ వచ్చే టైం అయింది. సీరియల్ ఇయ్యలు కాకుండా చూడొచ్చు. లైన్లో అయ్యో ప్రాబ్లం ఉందట, నేను పోవాలి జల్లి. గట్లా కాదు, బాయిలా పాత నీళ్ళు ఇనికిపోతే మళ్ళీ పాత నీళ్ళు వస్తాయా? రావు, కొత్త నీళ్ళు వస్తాయి. మా సీరియల్ కూడా కంతే, ఇవాళ వచ్చింది రేపు మళ్ళీ వస్తుందా? తొందరగా కరెంట్ వచ్చేటట్టు అయ్యి. మీరు రమ్మనంగానే రావడానికి, అదేం మన ఊరు బస్సు కాదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు నీకెందుకు ఈ నౌకరీ? అయినా మిమ్మల్ని కాదు మీ పైన ఉన్నోళ్ళనాలే. ఇవ్వాలన్నా ఏమవుతుంది? అయినా నన్ను వదులుతావా? అలవా నీ పోయాడ లైన్ ఎత్తేనే కరెంట్ వస్తుంది. పొమ్మంటావా? అద్దా పోయావో, నాకు సీరియల్ వచ్చే టైం అయింది. వంట చేసుకున్నామంటే టీవీలో ప్రోగ్రాంలో చూసి టైం అవుతుంది, వంటల ప్రోగ్రాం వచ్చే టైం అయింది, కరెంట్ ఏమి వస్తలేదు. కరెంట్ వల్ల ఇదే బాధ ఎప్పుడు. ఇలా ఫోన్ ఎప్పుడు బిజీ బిజీ బిజీ, ఈ కరెంట్ వస్తలేదు, నాకేమో వంట రాదు, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం తినాలి, చెయ్యి బాగా ఆకలితుంది. బిజీ బిజీ బిజీ. హలో తమ్ముడు, ఎక్కడున్నారు? ఆ లైన్లో మొత్తం గుంజాలుతుందా రాలి? సరే సరే. ఈ లైన్ మ్యాన్ జాబ్ ఏమో కానీ నా పూర్ణి కలవకుండా అవుతుంది. దుబ్బా, నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుంది?
ఏమో అన్న ఈ లైన్ లో చిన్న ప్రాబ్లం ఉంది ఎప్పుడు చూడు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అంటారు గంటల తరబడి కరెంట్ ఇస్తారు అసలు ఎప్పుడతో చెప్పు ఇగో అన్న నా పూరి ఈ కరెంట్ ఎప్పుడతో ఎప్పుడు పోతుందో నాకే తెలియదు అన్న గట్లంటే ఎట్లా నాకు మస్తు ఆకలేతుంది అయితే తినిపో అన్న తినాలంటే కూర ఉండాలి కదా అండుకోపో అన్న గా వంటల ప్రోగ్రామ్ చూసి అండుకుందాం అంటేనేమో మీరు కరెంట్ తీసేస్తారు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఏం చేయాలంటే నువ్వు ఒక్కసారైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తురా ఊకే కరెంటు తీస్తారు అడిగితే ప్రాబ్లం ఉందంటారు మీరు ఏం పని చేస్తారు ఏమో నాకైతే అర్థమైతే లేదు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కరెంట్ వచ్చాడు ఏర్రి ఎందుకు ఇబ్బంది పెడతారు జనాలని గిట్లా అంటాడు ఏంది ఏ కరెంటు ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తా కానీ నా పోరుతోనే ప్రాబ్లం అంటే సాల్వ్ చేయలేకపోతా ఏంటి శివ నీ మీద దుబ్బ గారి మీద బాగా కంప్లైంట్లు వస్తున్నాయి మీ ఊరు నుంచి డ్యూటీ సక్క ఎత్తలేరేంది అది కాదక్క పని మంచిగానే ఎత్తున్నాం కానీ లైన్ లా రోజు ఒక ప్రాబ్లం వస్తుంది అందుకే కరెంట్ కట్ చేయవలసి వస్తుంది అదేంది మీ ఊరికి నిధులు శాంక్షన్ అయినాయిగా ఇంకేం పనులు మొదలు పెట్టలేదా మొదలు పెట్టినాం అక్క ఇంకా వీధి లైట్లు పెట్టియాలి చెట్లు కొట్టియాలి ఇంకా స్తంభాలు కూడా పడతాయి కావచ్చక్క మరి తొందరగా పనులు పూర్తి అయ్యిర్రి కొత్త స్తంభాలు కూడా పంపిస్తా సరే అక్క ఇంకా రెండు ట్రాన్స్ఫారాలు కావాలి లోడ్ ఎక్కువ పడుతుంది ఊకూక ఖరాబ్ అవుతున్నాయి పంపుతా గానీ ఆ దుబ్బగాడేడు ఇంకా రాలేదు ఆడు లైన్ లో ఏదో ప్రాబ్లం ఉంటే పని చేపిస్తుండక్క సరే గాని ఒక నెల దాకా మీకు సెలవులు ఇయ్యం అడగకుర్రి బాగా పనులున్నాయి ఆ దుబ్బగాని కూడా చెప్పు ఆ సరే అక్క చెప్తా చెప్తా ఇంకోటి ఒకటి ఇక రెండు మూడు నాలుగు ఐదు ఐదు పోల్లు పడతాయి ఇక్కడ అటు తిరుపతి అన్న గల్లకు ఒకటి రెండు పూలు పడతాయి మూడు చెట్లే కొమ్మలు కొట్టియాలి దుబ్బగాడేడి ఇంకా అత్తలేడు కొమ్మలు దుబ్బగాడి ఇంకా అత్తలేడు ఏంది హలో ఏడున్నారా దుబ్బా దా ఇక్కడ మన ఈ తీడి దగ్గర ఉన్నదా చిట్ట చిట్ట కడ ఈ లైన్ చూస్తున్నా ఎన్ని పడతాయని దా ఇది కష్టంగా మాట్లాడుతుందారా దాదా ఏమైందిరా గింత లేట్ అయింది వైర్ చూసే వరకు ఆ లైన్లు చూసే వరకు లేట్ అయిందిరా అయిపోయింది లైన్ అది ఇక అయిపోయింది పిల్లలు వస్తాడారు లైన్లు గుంజుదామని చెప్పిన ఇక సరే గుంజాలి ఇవి కూడా ఇడికి ఐదు పోలు పట్టేట్టున్నాయిరా అరే లక్ష్మి మేడం పిలిపించిందిరా మనం పండ్లు చక్క చెత్తలేమని కంప్లైంట్ ఇచ్చిరట్రా అవునా మరి మేడం ఏమన్నది ఏం కంప్లైంట్ రాకుండా చూసుకోమన్నదిరా అట్లనే ఈ ఊళ్ళున్న పెండింగ్ పనులు అన్నీ చేయమన్నది మస్తు కోపానికి వచ్చింది ఏం పని ఏమో పోరా ఏమైందిరా గట్ల అంటావు ఏమనాలరా నీ నవ్వుగారే నచ్చలేదు బంద్ చేద్దాం అనుకుంటున్నా బందేసి బర్లుగాతావారా మరి ఏం చేయాలరా గిట్ల కరెంటు పోతే చేయాలి ఫోన్ల మీద ఫోన్లు కొడతారు మస్తు తలకే నొప్పి అవుతుంది అరే ఇవన్నీ కామన్ రా లైన్ మీలకు పట్టించుకోవద్దు గట్లా కాదురా నువ్వే చెప్పు ఒకళ్ళు కరెంటు తీగలు తెగిన ఫోన్ చేస్తారు ఇంకోళ్ళు ఫీజులు అయినా ఫోన్ చేస్తారు అటు కరెంటు తీగలు అంటూ పెట్టాలి ఇటు ఫీజులు పెట్టాలి ఏ రాత్రైనా ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మనమే ఊరుకాలరా అరే వాళ్ళు మన మీద నమ్మకంతో ఉంటారా ఇంత కష్టం వచ్చినా మన డ్యూటీ మనమే చేయాలి కదరా అప్పుడే వాళ్ళు నమ్మకంతో ఉంటారు వాళ్ళకేందిరా వాళ్ళు మంచిగా ఉంటారు మన పరిస్థితి ఎట్లా అందులో కొంతమందికి షాక్గా చచ్చిపోతున్నారా అరే మన కరెంటు వల్ల బాధలు చెప్పుకుంటే తెల్లారది పొద్దు కది హలో ఏమైంది తెగిందా సరే అత్తును పా వైర్ తెగిందట మన పని గింత వెల్కమ్ టు మన పల్లె ఏ టు జెడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి గంట కూడా అస్సలు మర్చిపోకండి యాక్షన్ బర్లేసి బంద్ చేసి కంటిన్యూ యాక్షన్ బందేసి బర్లుగాతావారా యాక్షన్ ఎప్పుడైనా ఏదో ప్రాబ్లం ఉందంటారు గంటల తరబడి కరెంటు తీసేస్తారు ఇప్పుడు ఎప్పుడతో చెప్పు పీకింది ఇప్పుడెప్పుడు
యాక్షన్. రెడీ అన్న. యాక్షన్. ఏం చేయాలంటున్నావేంది? ఏం చేస్తారు అసలు మీరు? అసలు ఏం చేస్తాను? ఏమైందిరా గింత లేట్ అయింది? వైర్ చూసే వరకు ఆ లైన్లు చూసే వరకు లేట్ అయిందిరా. అయిపోయింది లైన్? అది ఇక అయిపోయింది. పిల్లలు వస్తాడారు లైన్లు గుంజుదామని చెప్పిన. ఇక సరే గుంజాలి. ఇవి కూడా ఇడికి ఐదు పోలు పట్టేట్టున్నాయిరా. ఇక్కడ రెండు వేపిద్దాం. ఆడ ఒకటి, ఈ తిరుపతి కాడ ఇవి మొత్తం ఐదు, తిరుపతి అనే ఇంటికి రెండు.